కొనపరాజు పర్వ గ్రామంలో ఇక్కడ గ్రామం మొత్తం కూడా ఈ విధమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ చూస్తే చాలా అద్వానం స్థితిలో ఈరోజు ఇది మరి మనుషులు తిరిగే ప్రాంతమా లేదంటే పశువులు తిరిగే ప్రాంతం అనేది కూడా అర్థం కాకుండా ఉంది. దోమలు చూసుకున్నట్టయితే ఇక వేల లక్షలాది దోమలు నీటి మీద తేలాడుతూ ఉన్నాయి. మరి దీని ద్వారా గ్రామంలో ప్రజలకి ఖచ్చితంగా డెంగ్యూ జ్వరాలు రావడం అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎక్కడా కూడా గత ప్రభుత్వాలు మరి పరిపాలించినటువంటి సర్పంచులు కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా మరి డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఆలోచించిన సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. వాళ్ళు పట్టించుకోలేదు అనేది ఖచ్చితంగా ఏదైతే ప్రజల ఆరోగ్యం కోసం మరి ఇవాళ మనం ప్రజాసేవ చేస్తున్నామో అందులో భాగంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ రేపు ఇక్కడ గెలవగానే మొత్తం ఈ ప్రాంతంలో ఏదైతే కొనపరాజు పర్వంలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు కూడా తక్షణమే కట్టించి ఈ ప్రాంత అభివృద్ధికి మరి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ సందర్భంగా మరి మాకు స్థానికంగా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సురేష్ బాబు, మరి అలాగే వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ గారు కానీ అలాగే అనేక మంది మరి ఇక్కడ మా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు గెలిచిన తర్వాత పరంలో ఉన్నటువంటి సిసి డ్రైన్ల అభివృద్ధికి కానీ లేదంటే గ్రామంలో ఉన్నటువంటి మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.